అపోస్తుల కార్యములు ఇరవై ఒకటి పది నుంచి పద్నాలుగు వరకు చదువుకుందాం యాక్స్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ టెన్ టు ఫోర్టీన్ మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఈలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనేను ఇక్కడ చూస్తే మరి అగబు ఇంగ్లీష్లో అయితే అగాబస్ ఓకే అగబు అనేటువంటి ఒక ప్రవక్త యుదయం చూసాడు ఈజ్ అ ప్రాఫెట్ ఇస్ అ రియల్ మ్యాన్ బైబిల్లో ప్రవక్త అంది ఇందాక కూడా అహంకారంతో చెప్పాడు కానీ అతను అతను అబద్ధ ప్రవక్త అనలే ప్రవక్త అంటున్నాడు అంటే అతను వినయంతో దేవుడి నుంచి విని చెప్పాల్సింది తొమ్మిది కరెక్ట్ చెప్పాడు తొమ్మిది ఆయనకి కోపం వచ్చేసి మరి పదోది ఆయన అహంకారం చెప్పాడేమో మీరు బతకాలని చెప్పాడేమో వాళ్ళకి మరి అలా ఏమైపోవాలి పరిస్థితి వాళ్ళు ఒకరు కూడా దాన్ని గుర్తించకపోతే ఇట్ విల్ బీ కాస్ట్ కాస్తున్నాం ఓకే అస్ సి అగబ అనేటువంటి ఈ ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం పదకొండో వచనం చూద్దాం లెట్స్ సి వర్స్ లెవెన్ అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్లో తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుసలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుషుని ఎలాగూ బంధించి అన్నజనుల చేతికి అప్పగిస్తారంట సో ఇప్పుడు అతను చెప్పింది అబద్ధం కూడా కాదు కరెక్టే బైబిల్ చెప్తుంది అతని ప్రవక్త అని మరి అంటే ఆ పౌలుని మరి ఇదిగో కట్టేసి అన్నజనులకి అప్పగిస్తారంట బంధించి దట్స్ డేంజరస్ ఓకే అంటే అన్ని జనులకు అప్పగిస్తే వాళ్ళు చంపేస్తారండి సో టు క్రూసిఫై మేబీ సిలివేయడానికో చంపేయడానికో రాళ్ళతో కూడా చంపేయడానికో టు డూ సంథింగ్ మేబీ వాళ్ళకి ఏం చెప్తారో తెలీదు ఇది పౌల్కి రిలీజ్ చేసినటువంటి ప్రాఫెస్ అయితే ఇప్పుడు పౌలు ఆపేయాలా మినిస్ట్రీ షుడ్ నాట్ గో లేకపోతే ఆ ఏరియాకి వెళ్ళకూడదా లెటస్ సి హౌ పౌల్ రియాక్టెడ్ ఇంకా చూద్దాం ఆ ప్రవచనము ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును ఎరుషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి ఇక్కడ పౌలు కూడా ఒక ప్రవక్త పౌల్ ఇస్ ఆల్సో ఏ ప్రాఫెట్ ఓకే పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దెలు చేసేదరేలా నేనైతే ప్రభు యేసు నామము నిమిత్తము ఎరుషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అయ్యో ఎలాగ భయపడలే గతిగతి ఉండిపోలే సింపుల్గా ఏమంటున్నాడు ఎందుకే నా గుండె బద్దలు కొడతారు నేను దేనికైనా రెడీ అంటాడు అంటే అక్కడ మరి పౌరు హృదయంలో ఏముందో చూద్దాం ఓకే వై హీస్ నాట్ స్కేడ్ అబౌట్ ఎట్ అఫ్ కోర్స్ ఆయన మరణానికి మరి భయం లేకుండా ఉండొచ్చు వాళ్ళతో ఆ మాట అంటున్నాడు నేను బంధింపడ్డాక చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు మరి పౌలకి ఇక్కడ చనిపోవడం కోసం రెడీ అవ్వడానికి వెళ్తున్నాడా మరి ఒక చోట పౌలు అంటాడు బ్రతుకుంటే క్రీస్తు చావైతే మేలు అంటాడు కానీ చనిపోతాడా చావుడు మీ నిమిత్తం మీ విశ్వాస నిమిత్తం మీరు మీ మీ క్షేమం నిమిత్తం మీరు ఇంకా ఎదగ ఎంత విశ్వాసంలో ఎదుగు నిమిత్తం నేను జీవిస్తాను పౌలు అనేక సంవత్సరాలు జీవించి మరి వృద్ధాప్యం వరకు ఉన్నాడు సో అబండెంట్ లైఫ్ ఈజ్ ఓవర్ కమింగ్ ద డెడ్లీ సబ్స్ ఆఫ్ దిస్ లైఫ్ ఈజ్ కాల్డ్ అబండెంట్ లైఫ్ మరి లోకములో చంపేసేటువంటి ఆ మరణ ఖండాలను మరి జయించి దేవుని యొక్క ప్రణాళిక మరి మీ యొక్క హృదయవాంఛలు మరి దేవుడు అన్నస్తారు కాబట్టి మీరు మీరు అనుకున్న కాలం వరకు జీవించడం దాన్నే సమృద్ధి గల జీవం అంటాం అబండెంట్ ఓకే సో ఇక్కడ మరి పౌలు ఇలాగ అంటున్నందుకు పౌలకి భయమేసి అన్నాడా లేకపోతే చని చాలా అంట అంటే అబ్బా ఇదంతా దిస్ ఇస్ కిల్లింగ్ మీ అంటాం ఉంటాం మేబీ చూద్దాం పౌ అన్ని జనల దగ్గరికి వెళ్తానంటే పౌలు ఎందుకు భయపడలేదు అపస్తుల కార్యములు ఇరవై ఆరు పద్నాలుగు నుంచి పద్దెనిమిది మేమందరమును నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హేబ్రి భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతిని కూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను చూడండి నేను అక్కడ దేవుడు ఎవరు నువ్వు అంటే నువ్వెవరు చెప్తున్నాను అనమాట ఎప్పుడైనా నీకు ఒక దర్శనం బైబిల్ చదువుతున్నావు బైబిల్ టెల్స్ వర్చ్న్ ఫర్ యువ్ వాక్యం చదువుతున్నావా ఈ వాక్యము దేవుడు కనుక దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు ఉన్నావు నీవేంటి నువ్వు డాక్టర్వా ఇంజనీర్వా లేకపోతే బోధకుడువా మరి నువ్వు మరి పరిచానికి నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వల్ల అన్ని జనుల వల్లనూ హాని కలగకుండా నిన్ను కాపాడేదను ఇది ఎప్పుడో మాట్లాడాడు దేవుడు వెలుగు వచ్చి పడిపోయినప్పుడు చెప్తున్నాడు ఇదిగో సౌలా నేను నీకు ఒక అపోస్తు సాక్షిగా నేను వాడుకోబోతున్నాను అన్ని జనుల వలన హాని కలగకుండా కాపాడుతాను అంటే పిలుపు ఇచ్చినప్పుడే దేవుడి ప్రొటెక్షన్ వెన్ గాడ్ గివ్స్ యూన్ అసైన్మెంట్ గాడ్ గివ్స్ అ ప్రొటెక్షన్ ఈ భూమి మీదలోకి వచ్చినప్పుడే ఆయనకి కాలములు తెలుసు సో ఎప్పుడో కొంతకాలము తర్వాత ప్రవక్త అగ్గాబా వచ్చి నిన్ను అన్ని జనులకు అప్పక చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇది ఏంటి ఇదిగో నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు సాక్షిగా బోధకునిగా అపోస్తులుడిగా అన్ని జనులను వాళ్ళను హాని కలక్కుండా కాపాడుతాడు అండి ఇప్పుడు మరి ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఏమంటాడు అంటే పౌరు హృదయంలో ఏముంది అన్ని జనులకు అప్పగించినా వారు నన్ను హాని చేయలేరు చూడ ప్రాఫెస్ ఇస్ కరెక్ట్ బట్ నీకు ఉండేటువంటి బైబిల్ యొక్క జ్ఞానము ద్వారా నీవు శాంతంగా జీవించవచ్చు యూ క్యాన్ లీవ్ పీస్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవుడు ముందే పౌలకు చెప్పాడు నేను నిన్ను సాక్షిగా నియమిస్తా ఆయన తెలుసు అన్ని జనులు చంపేస్తారు అన్ని జనులు ఇబ్బంది పెడతారు సో ఒక ప్రవక్త వచ్చి అన్ని జనులు నీకు అప్పగిస్తానన్నప్పుడు పౌలు దేవుడిచ్చినటువంటి మాటను విని అక్కడికి వెళ్ళాడు నష్టం జరిగిందా హాని జరిగిందా జరగలే అక్కడి నుంచి తప్పింబడి వచ్చాడు పద్దెనిమిది తొమ్మిది నుంచి పదకొండు రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకుము చూడండి దేవుడు చెప్తున్నాడు ఒకవేళ అన్ని జోన్లు చేసేస్తారేమో అని భయపడతావేమో భయపడక మాట్లాడు డోంట్ కీప్ చూసారా హౌ గాడ్ ఈస్ టాకింగ్ డోంట్ కీప్ట్ పావు అక్కడేమో నువ్వు వాడికి వెళ్ళక నువ్వు అక్కడ మాట్లాడుక నేను చంపేస్తావు దేవుడు అన్నాడు డోంట్ ఫియర్ గవ్ నీకు చెప్పాలి కదా అన్ని జోన్ల నుంచి కాపాడుతానండి నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు సరే నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు లెట్ 100 ప్రొఫెట్స్ ప్రొఫెసై దట్ దే మైట్ హ్యాపెన్ బట్ నోబడి విల్ కమ్ గాడ్ ఇస్ టెల్లింగ్ చదువుదా ఈ పట్టణములో నాకు బహుజనమునదని పౌలుతో చెప్పగా చూసారా సో ఇఫ్ యు హావ్ ఎ పర్సనల్ రిలేషన్‌షిప్ విత్ గాడ్ నీకు రోజు వాక్యము చదివే వెలవట దేవుడితో మాట్లాడుతున్నాడా ఒకవేళ నీకు ఆదరణ ఇచ్చాడా ఇంకొక ప్రవక్త నీ మీద భయాన్ని విడుదల చేశాడా ఆదరణ నువ్వు తీసుకొని గట్టిగా పట్టుకోవచ్చు వాక్యము దేవుడై ఉన్నాడు

మరి పౌలు పరిచయం చేస్తున్నాడు అపోస్తుల కార్యములు ఇరవై రెండు ఇరవై ఒకటి చూద్దాం అందుకు ఆయన వెళ్ళము నేను దూరముగా అన్ని జనుల నిన్ను పంపుతునని నాతో చెప్పాను ఇక్కడ దేవుడే చెప్తున్నాడు అన్ని నుంచి కాపాడుతానని నేను నిన్ను పంపిస్తున్నా అన్ని జలకనే చూసారా అందుకు వెళ్ళము నేను దూరముగా అన్ని పంపుదునని దేవుడు చెప్తున్నాడు బికాస్ గాడ్ హెస్ ఆల్రెడీ ప్రామిస్ డెలివరెన్స్ ఫ్రమ్ ద జంటైల్స్ దేవుడు నీకు జీవితకాలమంతా నేను కాపాడుతున్న వాగ్దానం ఇచ్చాడా ఈ మధ్యలో ఎన్ని రోగాలు రానివ్వండి ఎంత భయంకరంగా రానివ్వండి ఆయన కాపాడతాడు అది చిన్నదవ్వండి పెద్దదవనివ్వండి ఇఫ్ గాడ్ ప్రామిస్ యూ ఐ ప్రొటెక్ యూ ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ ఓకే

మొదటికి ఏం చెప్పాడు ఆయన పిలిచినప్పుడు ఆ వెలుగు వచ్చి పడిపోయినప్పుడు చెప్తున్నాడు అన్ని జనులకు బోధకుడిగా నేను చేస్తున్నా అన్య జనుల నుంచి నేను తప్పిస్తానని చెప్పాడు మరి ఊరు ఊరిలో అన్ని జనులప్పుడు ఊరు ఊరిలోనే మాట్లాడుతున్నాడు రాత్రి ఇదిగో రేపు పొద్దున్న భయపడతావేమో నువ్వు భయపడక వెళ్ళు ఆ ఊరికి వెళ్ళు ఆ ఊరిలో మాట్లాడు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళు అంటే దేవుడు లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఇచ్చినా స్టెప్ బై స్టెప్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక ప్రవక్త నీకు ప్రవచనం ఇచ్చినా నువ్వు మళ్ళా వెళ్ళి ఇంట్లో ఆడుకోవచ్చు ప్రవ్వా నువ్వేమంటావు నువ్వు వెళ్ళు అంటే వెళ్ళిపో నథింగ్ విల్ హ్యాపెన్ అని చచ్చిపో చెప్పాడు నువ్వు ప్రార్థించావు దేవుడు పదిహేను రోజులు ఇచ్చాడు సో డోంట్ పాసిట్ ఆన్ ఒక ప్రొఫెసీ నీకు వచ్చింది అనుకోండి డోంట్ పాసిట్ ఆన్ ఇఫ్ట్ ఇస్ అ ఫియర్ఫుల్ ప్రాఫెసీ డేట్ డోంట్ పాసిట్ ఆన్ లైక్ దాట్ యూ హ్యావ్ రిలేషన్షిప్ దేవుడిని అడుగు అలా పాస్ చే ఇతరులు ఇతరులు కూడా అది భయపడవచ్చు ఇతరులకు కూడా అది రాంగ్ మెసేజ్ అవ్వచ్చు ఇక ఈ టైంలో షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ రీజింగ్ అ ప్రాఫెసీ ఆ రాత్రి అతను ప్రభు నిలుచుగా ధైర్యముగా ఉండమో అంటే ఏ రాత్రికి రాత్రి భయం రాకముందు మాట్లాడుతున్నాడు ఏ రోజు కా రోజు ఏ వారం కావా వారో ఎరుసులేములో నన్ను కూర్చో ఎలాగ సాక్ష్యం ఇచ్చి అప్పుడు ఎలా ఎలాగ నువ్వు కాపాడవు వాళ్ళ ముందు అక్కడ వెళ్ళొద్దన్నారు ఎరుసుమ్ వెళ్తే నేను అయిపోతాను అన్న ఆయన నన్ను వెళ్ళిచ్చావు కదా దేవుడు దాన్ని పొగుడుతున్నాడు ఇప్పుడు ఒకవేళ ప్రవక్త మాటి ఎరుస్లో వెళ్ళకపోతే అరే ఇతను పిరికోడు అని ఏలి లాగా ఏలియాలో తీసుకొని అభిషేకం ముగ్గురికి ఇచ్చేస్తాడు హీ గివ్స్ ఇట్ టు త్రీ పీపుల్ హజ్లీల్కి ఇస్తాడు జూహుకి ఇస్తాడు ఎలిషాకి ఇస్తాడు సో హీ హాడ్ ఎ ట్రిపుల్ ఫోల్ మెయిన్ అ ఒక్కొక్కసారి మన సామర్థ్యాన్ని మనం తక్కువ మంచి నేనుకోండి అందుకే వెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ అండ్ గాడ్ టెల్ షూ సంథింగ్ సీనియారిటీ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ద కింగ్డమ్ ఇట్ మే బి బట్ స్పిరిట్ ద స్పిరిట్ టెల్స్ యూ దట్స్ ఇట్ ఫేర్యడ్ ఓకే ఎరుసులేమ్లో నన్ను కూర్చుని ఎలా సాక్షిస్తావు అలాగే రోమాలో కూడా రోమా ఇవ్వాల్సింది రోమాకోడెళ్ళు ఈలో రోమలో అక్కడ అన్ని నుండి కూడా కాపాడతాను అంటే దేవుడు ముందుగానే ఒక మాట చెప్తాడు నేను జీవితాంతము నేను కాపాడుతాను అంటాడు ఈ మధ్య చిన్న రోగాలు రాని పెద్ద రోగాలు రాని మరణలు రాని హీ విల్ ప్రొటెక్ట్ యూ అన్ని జల నుంచి కాపాడుతాను అన్నాడు ఎరుసులేంలో అన్ని ఏంటి రోమాలో అన్ని జనులేంటి ఓడలో ఉండే ఖైదీల్లో ఏంటి నువ్వు మొలుగు ఈ ఓడలో రాత్రి కనపడతాడు పౌలా నువ్వు క్షేమంగా వెళ్తావు అక్కడికి వీళ్ళందరినీ నీ చేతి కప్పకిచ్చేస్తాను అంటున్నాడు చూసారా మెయిన్ వాట్ అ ప్రొటెక్షన్ మేబీ యూ మైట్ రిలీజ్ సమ్ ప్రాఫసీస్ మేబీ అది నిజమై ఉండొచ్చు ఇట్ కుడ్ బి రియల్ అఘబాస్ చెప్పింది తప్పేం కాదు ఇట్ కుడ్ బి రియల్ నన్ను విడిపిస్తాడు దేవుడు అని వెళ్ళిపోయాడు గాడ్ ఇస్ డెలివర్డ్ ఫాల్ ఏది నన్ను ఏమీ చేయలేదని సాక్షి ఇచ్చాడు మరణము వేదన నథింగ్ క్యాన్ ట్రబుల్ మీ ఓకే చదువుదాం ఆ రాత్రి ప్రభువు అతని యొద్ నిలుచుండి ధైర్యముగా ఉండుము ఎరుషలేములో నన్ను గూర్చి నీవేలాగూ సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమియవలసి ఉన్నదని చెప్పెను ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి ఈ కుట్రలో చేరిన వారు నలవది మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యొక్కకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమియో రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము చూసారా ఇక్కడ అంతా గ్రూప్గా ఫామ్ అయ్యి పౌల్ని చంపే వరకు మేము మంది అదే రాత్రి చెప్తున్నాడు దేవుడు నువ్వేం బిడ్డ ఎక్కడ దాటుతావు రోమ్ కూడా వెళ్తావు అవన్నీ గట్టెక్కేస్తావు అని చెప్తున్నాడు సీ ద వే గాడ్ హెస్పోకెన్ టు యూ సో బీ స్ట్రాంగ్ హోల్డ్ ఆన్ టు వాట్ దేవుడి ఇచ్చిన ఒక వాగ్దానం ఇచ్చాడా కీర్తనలో చిన్న వాగ్దానం చాలు ఆ వాగ్దానం ద్వారా ప్రశాంతముడితో మాట్లాడా నీకు ఆధారణ వచ్చిందా దాట్స్ మోర్ దాన్ ఇన్ ఆఫ్ మై చైల్డ్ యు డోంట్ నీడ్ ఎ స్పెషల్ ఏంజెల్ టు కమ్ అండ్ ఎ స్పెషల్ విజిటేషన్ స్పెషల్ లైఫ్ ఈ వాక్యంలో ఒక మాట ద్వారా నువ్వు చదువుతున్నప్పుడు కీర్తనలో ఒక మాట జీవిత కాలము నేను నీకు తోడయి ఉంటాను నేను కాపాడుతా అన్నాడు చాలు ఒకవేళ నీకు అంత భయం వేసిందా ఇంకో మాట అడుగు ఆ రోజుగా మాట ఇస్తాడు అది చాలు సీ దాట్ దేవుడి కనికరం కదా ఒక అర సెకండ్లో హిజ్కి ఆ మరణ ప్రాఫసీని మార్చేశాడు అర సెకండ్లో గోడ తొట్టు తిరిగి ప్రార్థించాడు నంటనే పదిహేను పొడిగించాడు యూ సీ దాట్ నా యూ ఫీల్ గిల్డ్ యూ కెన్ స్ట్రెచ్ యోర్ లైఫ్ యూ కెన్ హ్యావ్ కంఫర్ట్ ఇమ్మీడియట్లీ యూ డోట్ నీట్ టు లివ్ ఇన్ ఫియర్ జీవితాంతం నువ్వు భయంతో బతకాల్సిన అవసరం లేదు వీళ్ళెక్కడ పొద్దున్న దేవుడు తెలిసి ఇంత భయంకరంగా చేస్తారని ఆయన చంపే వరకు మేము అన్నం అని ఇక్కడ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు నువ్వు నిర్ణయం తీసుకున్నారని అప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వేం భయపడకపోవాలా రోమాకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది యూ డోంట్ నీడ్ టు ఫియర్ ఎనీథింగ్ యూ సీ దాట్ నౌ లెట్ మీ గివ్ యూ వన్ బిగ్ కీ ఐఎమ్ గివింగ్ యూ నవ్ సమ్ బిగ్ కీస్ బిఫోర్ గివింగ్ యూ దిస్ బిగ్ కీస్ లెట్ మీ గివ్ యూ సమ్ నా నగెట్స్ లెట్ ఎస్ సీ దాట్ యేసు ప్రభు వారికి నతానియాలకి మధ్య నుండే సంభాషణ చూద్దాం

అంటే యూ షుడ్ బి కేర్ఫుల్ నీ వాగ్దానాన్ని పట్టుకోవాలా లేక నువ్వు ప్రార్థన తెలుసుకోవాలా లేకపోతే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోవాలా యోహాన్ సోత మొదటి అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు అందుకు నతనియలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్ అతనితో అనెను ఏసు నతనియలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయులుడు ఇతని అందు ఏ కపటమునూ లేదని అతని గూచిచ్చు మొదటిగా యేసు ప్రభు వారు ఆయన ఎలాగో కనపరుచుకుంటున్నాడు చూడండి ఏమంటున్నాడు అతని గుణాన్ని బయలుపరుస్తున్నాడు ఇతనిలో కపటము లేదు జీసస్ హీస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు బి అ ప్రాఫిట్ బై ఐడెంటిఫై హిజ్ నేచర్ నథానియాలు నీలో కపటం లేదు ఒకటి లోపల పెట్టుకోవు నువ్వు లోపల పగ ఏం పెట్టుకోవు కపటం లేదు నీలో యువర్ అ ప్లేన్ మ్యాన్ అని చెప్తున్నాడు హీ టోల్డ్ హిస్ నేచర్ హు కెన్ ఐడెంటిఫై నేచర్ ఎ ప్రాఫిట్ కెన్ ఐడెంటిఫై నేచర్ గోడ్ కెన్ ఐడెంటిఫై ఎ నేచర్ అంటే దేవుడు అతన్ని అడ్డైన్ చేస్తే అతను ఆ వ్యక్తి యొక్క గుణాన్ని మొదటిసారి చూసినప్పుడే చెప్తున్నాడు ఇప్పుడు అర్థమైపోయి నథానియల్ గీనే ప్రాఫిట్ అని ముందు చెప్తున్నాడు ప్రాఫిట్ అని చూద్దాం అంటే అతను అతని యొక్క కరెంట్ గుణాన్ని చెప్తున్నాడు ద కరెంట్ నేచర్ ఆఫ్ ద నథానియల్ ఈజ్ ఈజ్ ద వన్ హు డజెంట్ హ్యావ్ ఎనీ హి గైల్ ఇన్ హిస్ స్పిరిట్ అతను కపటం లేడు అతని అతను ప్రస్తుత గుణము చూద్దాం నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనియేలు ఆయనను అడగగా ఏసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను ఇప్పుడు యేసుప్రహోర్ అతను ఒక పాస్ట్ చెప్తున్నాడు ఈ టోల్డ్ ఇస్ ప్రెజెంట్ అండ్ నౌ హిస్ టెల్లింగ్ ఇస్ పాస్ట్ యుగో నతానియలు ఐ టోల్ యువర్ ప్రజెంట్ నౌ ఐమ్ టెల్లింగ్ యువర్ పాస్ట్ ది పజెంట్ సిచ్యువేషన్ టూ యావ నో గైల్ చాలా మంది మారిపోతారు అనుకుంటారు అప్పుడు బనుడు ఎలా అయిపోయాడు కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే అతను నాకు కపటం లేదు చెప్తున్నాడు ఇదిగో ఇంతకు ముందు ఎక్కడున్నావు అంజురపు చెట్టు కింద అప్పుడే చూశాను సో చేసి ఈ సెల్లింగ్ ఈస్ పాస్ట్ ఈ సెల్లింగ్ ఈస్ ప్రజెంట్ అండ్ పాస్ట్ అప్పుడు నతానియాలు అర్థమైపోయింది మేన్ దిస్ ఇస్ ఫ్రమ్ గాడ్ దిస్ మ్యాన్ ఇస్ అ ప్రాఫిట్ నథానియల్ నీవు ఎలా ఎరుగుతూ అని అడిగినప్పుడు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజోరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానని అని చెప్తున్నాడంట చూద్దాం ఫార్టీ నైన్ నలభై తొమ్మిది చదువుదాం నతనియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఆయన అర్థమైపోయింది అయ్యా నువ్వు దేవుని కుమారుడు నువ్వు రాజువు ప్రవక్తవు అపోసులు నువ్వేం చెప్తావు పర్మా ఫర్మా అయ్యే నావ్ ఐ విల్ ఓబే ఇట్ నావ్ నథన్ ఐడెంటిఫైడ్ సో యూనిట్ ఐమ్ గివింగ్ యూ విజ్డమ్ హౌ టు ఐడెంటిఫై అ ప్రాఫిట్ హౌ టు లిజన్ హౌ టు టేక్ ఇస్ వర్డ్ ఎస్ గ్రాంటెడ్ అతను చెప్పింది నిజమే ఆదలిస్తుంది ఎందుకంటే దిస్ ఇస్ లైఫ్ అండ్ సిచ్యువేషన్ అవుట్ సైడ్ యూ డోట్ నీ టు లివ్ ఇన్ ఫియర్ నువ్వు భయంతో జీవాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో చెప్పేయచ్చు అహంకారంతో చెప్పొచ్చు నీకు అందులో చెప్పాను కదా అతను తప్పు అని కూడా అవ్వకపోవచ్చు ఓకే యా లెట్ మీ రీట్ కంటిన్యూ చేద్దాం నీవు దేవుని కుమార్ రిజయల్ రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడంట ఏంటి నువ్వు ప్రవక్తవి చెప్పు నవ్ ఐ విల్ రీజన్ యూ టోల్ మై ప్రజెంట్ అండ్ యూ టోల్ మై పాస్ట్ నవ్ యూ క్యాన్ టెల్ మై టెల్ ద ఫ్యూచర్ చెప్పండి లెట్స్ రీన్ అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు చెప్తున్నాడు ఇప్పుడు మీరు ఇదిగో ఇంకా గొప్ప కార్యాలు చూస్తారు మీరు గొప్ప శ్రమలు చూస్తారు గొప్ప కష్టాలు చూస్తారు అనేది రిలీజ్ చేయలే ప్రెసిడెంట్ చెప్పాడు

దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఏదన్నా పలికిస్తే అది ప్రవచనం అయితే అది కూడా నిర్థం అంటే దెర్ ఆర్ ఛాన్సెస్ టు క్యాన్సల్ ఎ ప్రాఫసీ టు స్టాప్ ఎ ప్రాఫసీ యు సీ దాట్ నావ్ టు రివర్స్ ఎ ప్రాఫసీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ స్టఫ్ సో దెర్ ఆర్ ఛాన్సెస్ ఐఎమ్ నాట్ నెగేటింగ్ ఎనీ బాడీ ఓకే బీ బ్రాడ్ అండ్ అండర్స్టాండ్ దిస్ యూనిట్ హ్యావ్ ఎ బ్రాడ్ టు అండర్స్టాండ్ దిస్ ఓకే ప్రేమ శాశ్వత కాలం ఉండునో ప్రవచనంలోనూ అంటే ప్రవచనాలు కూడా ఆపొచ్చు హెచ్కి ఆపేశాడా లేదా

నీళ్ళు సర్దుకోను చనిపోతావని అయితే మరి హిజికే వెంటనే దేవుని తిరిగి అతడు దేవుని యొక్క ప్రేమను తాకాడు అయా గల దేవా దాన్ని కనికరించని ఏడ్చాడు హి టచ్ గాడ్స్ లవ్ ఎప్పుడైతే దేవుని ప్రేమను తాకాడో ఇక్కడ ఉగ్రత కోపము శిక్ష దండన శాశ్వత కాలం ఉండదు అండ్ ఎప్పుడైతే దేవుడు ప్రేమ శాశ్వత కాలం గనక దేవా దాన్ని క్షమించు నేను గర్వపడ్డా ఈ పొరపాటు చేశా నన్ను 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 చంపే కానిప్పుడు వెంటనే దేవుడు ప్రేమను పంపించి ఆ ప్రవచనాన్ని నిరర్ధకము చేసి అతనికి దీర్ఘాయించాడు మెయిన్ యు సీ దట్ నావ్ సో యూ క్యాన్ సస్పెండ్ అ ప్రాఫీ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఈ విల్ స్టాప్ ఇట్ టర్న్ అరౌండ్ బై గెటింగ్ యాక్సెస్ టు ద లవ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ హోల్సెస్ యూ షుడ్ క్లాప్ టు జీసస్ క్రైస్ట్ హూ ఈస్ అ గాడ్ ఆఫ్ లవ్ యు సీ దట్ నావ్ ఓకే Now, somebody are asking, can a good prophecy be cancelled? Why do you? Every perfect thing, good thing comes from God. Okay? If something is good, receive it. Say Amen. Okay? Why do you want to cancel a bad prophecy? You can do. Life and death is in your tongue. You can say Amen. You can say No, Amen. Cancel it. It will not come. God fulfills the desires of your heart. God, they would have never When it is good, don't cancel it. If you can cancel it, very well. You can immediately cancel it.

పిల్లవాని వలే యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని అంటే నేనప్పుడు కొన్ని ప్రవేశాలు కరెక్ట్ చెప్పా అహంకారం వచ్చినప్పుడు కొన్ని తప్పు ప్రవచనాలు కూడా చెప్పా అది పిల్ల ప్రవక్త చేష్టలు అనమాట ఓకే దట్స్ ఎ పార్ట్ ఎస్ ఎ ఛాయిల్డ్ కొన్ని మంచి చెప్పాడు కొన్ని రాంగ్ చెప్పాడు అంత మాత్రం అతను ఫాల్స్ అని కాదు అలాగే నేను హండ్రెడ్ పర్సెంట్ ఫాల్స్ చెప్పే ఫాల్స్ ప్రాఫిట్ కూడా ఉండొచ్చు అందుకే ఇది చాలా కీస్ ఇచ్చాను నైన్ చెప్పి ఒకటి చెప్పు ఒకటి తప్పు చెప్పి మాత్రం రాంగ్ ప్రాఫిట్ కాదు లేక అతను ఒక కరెక్ట్ చెప్పినా నువ్వు దాన్ని మార్చుకోవచ్చు అదే కాకుండా అతను కరెక్టా కదా చెప్పొచ్చు నా గతాన్ని చెప్పు ప్రస్తుతాన్ని చెప్పు ఇప్పుడు నువ్వు నా భవిష్యత్తుని చెప్పొచ్చు దెన్ యూ క్యాన్ టెల్ నువ్వు గొప్ప కార్యాలు చేస్తావని యు సీ దాట్ నా ఇక్కడ చూడండి నర్సీ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో బాగుంటుంది మోర్ క్లియర్ అండ్ దెన్ ఐ విల్ క్లోజ్ ఫస్ట్ థర్టీ నైట్ చారిటీ ఫెయిల్ సోస్ లవ్ మెన్ యూ క్యాన్ ఇఫ్ యూ రియల్ మ్యాన్ యూ నీడ్ సమ్ గుడ్ జాబ్ ఓకే

పార్ట్ అప్పుడు డౌట్ ఉంటుంది జనాలకి ఇది రైట్ రాంగ్ బాన్ బట్ వెన్ దాట్ విచ్ కమ్ ఇట్ షాల్ బిట్ పర్ఫెక్షన్ కమ్స్ ఇన్ గ్రోత్ ఇన్ లవ్ వెన్ యూ గ్రో ఇన్ లవ్ అందుకే పౌల్ అంటాడు నీ ప్రేమ యొక్క ఎత్తు లోతు ఎడలిపోతే అంతకు ముందేమో రిజరాక్షన్ పవర్ అంటాడు ఇప్పుడేమో గిఫ్ట్స్ అంటాడు కొరింతిలో అన్నీ అంటాడు లాస్ట్కి వచ్చేటప్పటికి నాకు ఇచ్చే పర్ఫెక్ట్ వచ్చినప్పుడు ఏం కావాలంట ఇప్పుడు నీ ప్రేమ యొక్క లోతు ఎందుకంటే అది ఈ అద్భుతాలు ప్రవచనాలు ఆపేస్తుంది అంట You see, i I Then I will be a complete prophet. You pray with a prophet today. You understand character. Prophet is just that. You are hanker to know that popular is outland. They you, like you popular. You release. You don't do those things. Okay, eleven. Child? When I was a child, as as a child, I understood as a child. I thought as a child. But now I became a man who understood the depth and height and of love of God. Now I put away the childish things. If you are in fear, God's love will overtake you and let it immediately give you faith and courage and boldness. May your generational curses turn around and may you be blessed today. Lord, I release an anointing on people that your love will fill their hearts. Your love will overflow. Every fear will disappear. Every curse will be broken. I suspend the fear of death, O oh Lord Jesus. Let your love from the cross, the way you died, be released to everyone. Let the fear go away. Let them be filled with peace and joy and faith. And let them have the spirit to discern the prophecy and to be blessed in the way. In Jesus' mighty name I pray. Amen.